డాక్టర్ గారు, మరి మనం బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అనేది నిన్న మొదలైంది, ఇవాళ 2వ రోజు కాబట్టి నిన్న డాక్టర్ గారు వచ్చి బ్రెస్ట్ ఫీడింగ్ గురించి మాట్లాడారు. అలాగే బ్రెస్ట్ ఫీడింగ్ని ప్రతి ఒక్క కోణం నుంచి చక్కని విశ్లేషణ అందించారు. దాంతోపాటుగా ఈరోజు బ్రెస్ట్ ఫీడింగ్కి ఎంతగానో ఉపయోగపడి మన ప్రకృతిలో లభించే ఈ దిల్ లీవ్స్ గురించి ప్రేక్షకులందరికీ విశ్లేషణ అందిస్తారా? తప్పనిసరిగానమ్మా. ముందుగా మొదలు పెట్టుకోవడానికి అసలు ఈ పేరు అనేది చాలామంది విని ఉండరు. అసలు ఈ దిల్ ఆకులు అంటే ఏమిటి, వీటిలో ఎలాంటి పోషకాలు ఉంటాయో ఒకసారి చెప్తారా? ఇది ఒక గడ్డి జాతి మొక్క, శతపుష్టి అని తెలుగులో అంటారు దీన్ని. ఓకే. ఇది 100 గ్రాములు తీసుకుంటే 43 కేలరీల శక్తిని ఈ ఆకులు అందిస్తూ ఉంటాయి. ఇందులో కార్బోహైడ్రేట్స్ 7 గ్రామ్స్ ఉన్నాయి, ప్రోటీన్ 3.5 గ్రామ్ ఉంది, ఫ్యాట్ 1.1 గ్రామ్, ఫైబర్ 2 గ్రామ్స్ ఫైబర్ ఉంది. ఓకే. ఇందులో బాగా విటమిన్ సి 85 మిల్లీగ్రామ్స్ ఉందన్నమాట. విటమిన్ ఏ అంటే బీటా కెరోటిన్ రూపంలో ఉంటుంది. 7,717 ఇంటర్నేషనల్ యూనిట్స్ విటమిన్ ఏ బీటా కెరోటిన్ లభిస్తుంది అన్నమాట. ఓకే. ఇవి స్థూల సూక్ష్మ పోషకాలు ముఖ్యమైనవి. అయితే డాక్టర్ గారు, మరి బ్రెస్ట్ ఫీడింగ్కే ఇవన్నీ ఎక్కువ ఎలా ఉపయోగపడతాయి? అలాగే బ్రెస్ట్ ఫీడింగ్కి లేదంటే రొమ్ముల్లో పాల ఉత్పత్తిని పెంచేలాగా ఏమన్నా శతపుష్టి అన్న ఆకులో ఉంటాయంటారా? చాలా స్పెషల్ ఎఫెక్ట్ ఈ ఆకుల కషాయం తాగటం, డికాక్షన్ తాగటంలో ఉందని సైంటిఫిక్గా ప్రూవ్ అయిందమ్మా. 2017 షీరజ్ యూనివర్సిటీ ఇరాన్ వారు ఎలుకలపైన పరిశోధన చేశారు. పాల ఉత్పత్తి బాగా పెరుగుతున్నది అని ఎలుకలపైన పరిశోధన రుజువైంది కాబట్టి ఆడవారికి కూడా పాల ఉత్పత్తికి ఇది అద్భుతంగా పనికొస్తుందని. శతపుష్టి ఆకులో డి క్యారోన్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంది. ఇదేం చేస్తుందంటే ప్రొజెస్ట్రోన్ సెక్రీషన్స్ లాంటి వాటిని పెంచి మెమరీ గ్లాండ్స్లో అల్వియోలర్ టిష్యూ అని ఉంటుంది, ఆ అల్వియోలర్ టిష్యూ యొక్క సైజుని పెంచటం, అల్వియోలర్ టిష్యూ యొక్క సంఖ్యని పెంచటం ఈ డీ క్యారోన్ అనే కెమికల్ చేస్తున్నది అన్నమాట. దాంతో ఏమవుతుందంటే బ్రెస్ట్ సైజు బాగా పెరగటం, అట్లాగే దీనితో పాటు పాలు బాగా రావటానికి ప్రొలాక్టిన్ మరియు ఆక్సిటోసిన్ హార్మోన్స్లో కూడా మంచి మార్పు తీసుకొచ్చి పాలు బాగా బయటకు వచ్చేటట్టు చేయడానికి చక్కగా సపోర్ట్ చేస్తున్నాయట. ఓకే. అందుకని బాలింతలకు గనక శతపుష్టి ఆకు కషాయం గనక తాగిస్తే పాల ఉత్పత్తి అద్భుతంగా కొన్ని రోజుల్లోనే పెరుగుతుంది అని క్లియర్గా ఉందన్నమాట. ఓకే. కాబట్టి దీన్ని అందించడం చాలా మంచిది. డాక్టర్ గారు, అయ్యా, మరి ఈ పాల ఉత్పత్తిని పెంచడంతో పాటు ఈ శతపుష్టి ఆకులు అన్నవి ఇతర లాభాలు ఏమైనా చేకూరుస్తాయా మన శరీరానికి? ఇందులో శాపోనిన్స్, టానిన్స్, ఈ యాంటీ ఆక్సిడెంట్స్ చాలా రిచ్గా ఉన్నాయన్నమాట. ఓకే. దీనివల్ల పొట్టలో అల్సర్ను తగ్గించడానికి యాంటీ అల్సర్ ప్రాపర్టీస్ ఈ కెమికల్స్ ఉన్నాయట. అందుకని పొట్టలు అల్సర్ని త్వరగా మానిటర్ చేయడానికి శతపుష్టి ఆకు కషాయం అనేది బాగా పనికొస్తుందని ఉంది. ఓకే. ఇందులో మైరిస్టిన్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ ఉండటం వల్ల ప్రేగుల్లో ఎక్కడైనా పురుగులు ఉంటే ఆ పురుగులను కూడా చంపడానికి ఇది బాగా ఉపయోగపడుతుందట. ఓకే. ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే గాల్బ్లాడర్ స్టోన్స్ ఈ మధ్య కొలెస్ట్రాల్ వల్ల ఎక్కువ మందికి తయారవుతున్నాయి, ముఖ్యంగా ఒబిసిటీ వారిలో ఈ కొలెస్ట్రాల్ స్టోన్స్ డెవలప్ అవుతాయి. ఎందుకంటే ఆహార పదార్థాలన్నీ కొవ్వుగా మారిపోతూ ఉంటాయి. ఈ కొవ్వుగా మారే ప్రక్రియ ఎవరిలో ఎక్కువ ఉంటుందో వాళ్ళ కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ ఆటోమేటిక్గా పెరిగిపోతూ ఉంటుందన్నమాట. ఈ శతపుష్టి ఆకులో ఉండే డి లెమోనిన్ అనే కెమికల్ ఈ కొలెస్ట్రాల్తో తయారైన గాల్ బ్లాడర్ స్టోన్స్ని కరిగించడానికి బాగా ఉపయోగపడుతున్నది. కొందరిలో గాల్ బ్లాడర్ స్టోన్స్ లాంటివి రాకుండా రక్షించడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతున్నదట. ఓకే. మరి ఇలాంటి ఇతర లాభాలు ఉన్నాయని 2010 బనస్థలి యూనివర్సిటీ రాజస్థాన్ మన ఇండియాలోనే ఈ శతపుష్టి మీద చేసి ఇలాంటి ఫలితాలు వస్తున్నాయని అందించడం జరిగిందనమాట. అయితే డాక్టర్ గారు, మరి ఇప్పుడు బాలింతలందరికీ కూడా ఒకటే డౌట్ వస్తూ ఉంటుంది, అలాగే కొంతమంది గర్భిణీ స్త్రీలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు, అసలు పాలు ఉత్పత్తి పెరగాలన్నా, పిల్లలకి పాలు ఇచ్చుకోవాలన్నా కూడా ఎప్పటి నుంచి ఇది మొదలు పెట్టాలి, ఎలా తాగాలి అనే విశేషం పైన కాస్త అవగాహన కలిగిస్తారా? ఇప్పుడు గర్భవతులు కొంతమందికి నెలలు పెరుగుతున్న స్తనాలు పెరగకుండా అలా ఉంటాయి. మరి వాళ్ళకి లోపల ఫ్యాటీ టిష్యూ బాగా పెరగాలి, గ్రోత్ రావాలి. అవును. వాళ్ళు గనక ఈ శతపుష్టి ఆకు కషాయం గనక త్రాగితే వాళ్ళకు కూడా రొమ్ములు ఆశించిన విధంగా మరి పెరుగుతూ ఉంటాయి, అందుకని వాళ్ళ పనికి వస్తుంది. ఇక డెలివరీ అయిన దగ్గర నుంచి ఇక 2-3 రోజులు ఆహారం తీసుకుంటారు కదా, ఆహారం తీసుకున్నప్పటి నుంచి శతపుష్టి ఆకు కషాయం మొదలు పెడితే ఇక పాల ఉత్పత్తి 3-4 రోజులు 5 రోజుల్లో స్టార్ట్ అవుతాయి, బాగా ఇంక్రీజ్ చేస్తాయి.
అంటే దాని సైజు కూడా మనం ఇంక్రీజ్ అవ్వటం, అంటే ఆ టిష్యూ పెద్ద సైజు రావటం, టిష్యూ ఎక్కువ నెంబర్ టిష్యూ డెవలప్ అవ్వడానికి ఇది సపోర్ట్ చేస్తున్నది. కాబట్టి పాల ఉత్పత్తి బాగా పెరుగుతుందనడానికి రీజన్ ఎట్లా ఉందండి? క్వాలిటీ క్వాంటిటీ రెండు పెరుగుతుంది అంటున్నారు. అవునమ్మ, బాగా మార్పులు వస్తాయి అందులో మాత్రం. మామూలుగా ఈ రోజుల్లో పిల్లలకి ఎక్కువ కాలం పాలు ఇవ్వట్లేదు. పూర్వం రోజుల్లో అయితే 2-2.5 సంవత్సరాలు తల్లిపాలు ఇచ్చేవారు, కొంతమంది అయితే 3 ఏళ్ళ దాకా తాగేవారు. మరి ఆ రోజుల్లో పోషకాహారాలు ఎక్కువ లేవు, అయినా పాలు అంతకాలం ఎందుకు వచ్చినాయంటే వాళ్ళకి ఆ రోజుల్లో ఇలాంటివి తీసుకోవటం తెలుసు. అందుకని ఈ ఆకులు మరిగించి కషాయం చేసి కుండలో పెట్టుకుని దాన్ని తాగుతూ ఉండేవారండి. కొంతమందిని గమనించగా అడగ్గా కూడా చెప్పారు ఇట్లాంటి ఆకులు కషాయాలు తాగుతూ ఉన్నందుకు పాలు వస్తాయని. ఓకే, ఇప్పుడు ఆ రోజులు అర్థం కాలేదు మాకు. ఇప్పుడు ఇట్లాంటివి వింటుంటే బహుశా ఇట్లాంటివన్నీ ఎక్కడ పడ్డా దొరుకుతాయి పల్లెటూళ్ళు ఇవి. అందుకని ఈ కషాయాల వల్ల పాల ఉత్పత్తి ఆ రోజుల్లో బాగా వచ్చేది. ఓకే, అందుకని పిల్లవాడికి కూడా ఫ్యామిలీ ప్లానింగ్ టెక్నిక్ లేకుండానే 2-3 ఏళ్ళు గ్యాపులు వచ్చాయి. అవును, ఎంతకాలం తల్లి బిడ్డకు పాలిస్తే ఆ బిడ్డ లైఫ్ అంత బాగుంటుంది. ఓకే, ఎదుగుదల ఇమ్యూనిటీ. అందుకని పాలు బాగా రావాలని మీకు ఇష్టం ఉండాలి. నేను బయట పాలు కానీ బయట ఆహారాలు అసలు అప్పుడే దంతాలు వచ్చేవారు పెట్టకూడదనే దృఢంగా సంకల్పం ఉంటే, మీకు కోరిక బలంగా ఉంటే పాలు వస్తాయి. మీ ఇష్టాన్ని బట్టి కూడా పాల ప్రొడక్షన్ బాగా ఉంటుంది అన్నమాట. అవును. అయితే డాక్టర్ గారు, మరి దీన్ని ఎలా తీసుకోవాలో చెప్తారా? అంటే నీళ్ళల్లో తీసుకోవాలా, పాలల్లో తీసుకోవాలా అనే డౌట్ చాలామందికి ఉంటుంది కదా. మామూలుగా శతపుష్టి ఆకులు పల్లెటూళ్ళలో దొరికిన వారికైతే ఆకులు నీళ్ళల్లో వేసి మరిగించాలి, ఆ నీళ్లు సకమయ్యే వరకు మరగనివ్వాలి. ఓకే, వడకట్టేసి ఆకు తీసేసి ఆ నీళ్ళని కషాయంగా ఉంచుకుని రోజుకు 2 సార్లు త్రాగొచ్చు, ఉదయము సాయంకాలము. ఓకే, పాల ఉత్పత్తికి ఒక కప్పుడు అట్లా తీసుకున్నా తేనె కలుపు త్రాగితే ఈజీగా లోపలికి వెళ్ళిపోతాయమ్మా. ఈ కషాయాన్ని 2 పూటలు ఉపయోగించుకోవడం మంచిది. మార్కెట్లో శతపుష్టి ఆకులుగా దొరకినప్పుడు దాని పౌడర్ అమ్ముతూ ఉంటారు, ఆ పౌడర్ కొని తెచ్చుకుని నీళ్ళల్లో వేసి ఆ పౌడర్ను మరిగించి వడకట్టి ఆ పిప్పి తీసేసి ఆ కషాయాన్ని తేనె వేసుకు త్రాగొచ్చు. ఇంకొంచెం కావాలంటే ఖర్జూరం పొడి కూడా వేసుకోవచ్చు. ఇవి వేయటం వల్ల కొద్దిగా బాగున్నట్టు అనిపిస్తాయి, ఖర్జూర పొడి తేనె వేసుకోవటం వల్ల. ఇలాంటి వాడుకుంటే న్యాచురల్గా సరిపోతుంది. విన్నారు కదండి, మరి పాలిచ్చే తల్లులందరికీ కూడా డాక్టర్ గారు ఈ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ 2వ రోజు సందర్భంగా ఈ శతపుష్టి ఆకులు అన్నవి ఎంత చక్కగా ఉపయోగపడతాయో చెప్పారు. కాబట్టి ఈ అవగాహనని పాలిచ్చే తల్లులందరూ కూడా ఉపయోగించుకుంటే పిల్లలకి ఎక్కువ కాలం పాలివ్వడం వల్ల వాళ్ళ రక్షణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో ఈరోజు హెల్త్ టిప్.